సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్న ప్రముఖులు భాగ్యనగర వాసులకు పండగ శుభాకాంక్షలు చెప్తున్న నేతలు లాల్ దర్వాజా బోనాలో సెలబ్రిటీస్ సందడి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటూ హడావిడి పాతబస్తీలోని లాల్ దర్వాజాలో చీర సమర్పించిన తలసాని సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హైదరాబాద్లో లాల్ దర్వాజా బోనాల సందడి తెల్లవారుజాము నుంచే అమ్మవారికి భక్తుల పూజలు పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపు ఆగస్టు సెప్టెంబర్ సంబంధించి రోజుకి 4000 అదనపు టికెట్లు త్వరలోనే జారీ చేస్తామంటున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని దేవినేని అవినాష్ ఫైర్ వైఎస్ఆర్ షాదీ తోఫాలో మార్పులు దూదేకుల నూర్ భాషా పంజరి లదాఫ్లకు లక్ష రూపాయల సాయం ఈ క్రాప్ నమోదుకు ప్రత్యేక యాప్ సెప్టెంబర్ 20 కల్లా పూర్తి చేయాలని లక్ష్యం ప్రభుత్వ ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణ 26 జిల్లాల నుంచి 11455 స్కూల్స్ ఎంపిక ఐపీఎల్ లోకి ఏపీ సీఎం జగన్ సూచనతో ఏసీఏ రోడ్ మ్యాప్ వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీకి షాక్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన పలువురు తెలుగుదేశం నేతలు తెలంగాణలో 43 మంది డీఎస్పీలు బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ అంజనీ కుమార్ కొత్త పిఆర్సీ కోసం తెలంగాణ ఉపాధ్యాయుల పోరాటం దశల వారీగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయం రైతు రుణమాఫీకై ఈ నెల 18న తెలంగాణ బీజేపీ నిరసనలు లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ ఉపాధ్యాయులు కవులపై పెట్టిన కేసులు ఎత్తివేయండి బేషరతుగా ఉపా చట్టాన్ని రద్దు చేయాలన్న ప్రొఫెసర్ హరగోపాల్ కామారెడ్డి జిల్లా జుక్కల్లో రోడ్డుపై వరి నాట్లు రహదారులు అద్భాన స్థితిలో ఉన్నాయని ప్రజల ఆగ్రహం హైదరాబాద్లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై కారు బీభత్సం మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ బోల్తా ఘటనలో మరో 3 కార్లు ధ్వంసం 4 గాయాలు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం గ్రామాల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమన్న సామినేని కోటప్పకొండ అటవీ ప్రాంతంలో విత్తనాలు చల్లే కార్యక్రమం మొక్కలు నాటడంతోనే ప్రకృతి సంరక్షణ సాధ్యమన్న కలెక్టర్ ఏపీలో నేడు రేపు మోస్తారు వర్షాలు ఉత్తర కోస్తాలో అనేక చోట్ల దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఎటువంటి గొడవలకు దిగొద్దని పోలీసుల హెచ్చరిక గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో కార్మెల్ మాత మహోత్సవాలు వేడుకలకు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు 2024లో బీజేపీతో కలిసి భరిలోకి దిగుతాం ఎన్డీఏలో చేరుతున్నామని ప్రకటించిన ఎస్బీఎస్పీ చీఫ్ రైతులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త ఈ నెల 28న పీఎం కిసాన్ 14వ విడత జమ వరద గుప్పెట్లోని ఢిల్లీ నగరం నీరు తగ్గిన చోట శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టిన సిబ్బంది కీలక దిశగా సాగుతున్న చంద్రయాన్ 3 ప్రయోగం ఉపగ్రహాన్ని కక్ష్య నుంచి దూరం చేసే ప్రక్రియ ప్రారంభం నేడు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ సాయంత్రం 6:30కు
జోకోవిచ్ వర్సెస్ అల్కరాజ్ పోరు. ఏలూరు జిల్లా సీతపగుడిలో గడప గడపకు కార్యక్రమం. గ్రామంలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాల బుక్లెట్లు అందజేస్తారు.